అటు బీజేపీ ఆఫీసులోనూ నిరాడంబరంగా తెలంగాణ అవతరణ వేడుకలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. చిన్న రాష్ట్రాలను ఏర్పడేసినటువంటి భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు, వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, దాని అనంతరము తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తిస్తూ అనేక మంది విద్యార్థులు కానీ అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు కానీ ఆత్మ బలిదానం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డగా భావించినటువంటి సుష్మా స్వరాజ్ గారు వారు గొంతెత్తి తెలంగాణ వాణిని తెలంగాణ బాణిని పార్లమెంట్లో వినిపించడం ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తీర్థమని చెప్పిన తర్వాత ఆ రోజున కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడము, దానికి భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయాలు ఏమైనప్పటికీ అందరూ కలిసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ఆశయాల కోసం అయితే లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి విరుద్ధంగా దానికి భిన్నంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి మూర్ఖత్వ పాలన జరుగుతుందో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమించినటువంటి ఉద్యమకారులు ఈరోజు చాలా సామాన్య ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది అని బాధపడేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే ఇంతకన్నా దురదృష్టకరం ఇంకోటి కాదు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రము కేవలము కేసీఆర్ కుటుంబానికి ఓవైసీ పార్టీకి మాత్రమే న్యాయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, జల్సాలు చేస్తున్నారు తప్ప నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క తెలంగాణ వారి కూడా తెలంగాణ ప్రజలు ఇలా సంతోషంగా లేరన్న విషయాన్ని పాలకులు గుర్తించకపోవడము, గుర్తించినా గుర్తించినట్టు నడిచడము ఇంతకన్నా సిగ్గుచేటి కూడా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాల్సినటువంటి ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకొని సంతోషంలో జరుపుకుంటున్నప్పుడు కూడా అనుకున్న ఆశయాలను సాధించలే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతామని చెప్పి ఒక బాధాతత్వ హృదయంతో ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవాళ తల్లడుతున్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనీసం ఈ రోజున ఆత్మవిమర్శ చేసుకోండి, ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆత్మవిమర్శ చేసుకోండి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు మీ యొక్క ఆలోచన విధానం ఏంది, మీ ప్రవర్తన ఏంది, మీ ఆశయాలేంది, మీరు అన్న మాటలేందో ఒక్కసారి ఈ రోజన్న కనీసం 7 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రోజన ఒక్కసారి మీ ప్రగతి భవన్లోనైనా మీ ఫాములోనైనా ఒక ప్రొజెక్టర్ పెట్టుకో. ఆ రోజు ఎన్నికల సమయంలో ఏ మాట్లాడినావు, ఉద్యమ సమయంలో ఏ మాట్లాడినావు, ఈరోజు నీ ప్రవర్తన సరిలేంది, నువ్వు రాష్ట్రాన్ని పాలిస్తున్న తీరేందో ఒక్కసారి నీకు నువ్వు నెమరు వేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి అవినీతితోని అబద్ధాలతో ఇవాళ రాజ్యం వెళ్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ, దానికి ఆది నాయకత్వం ఇస్తున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. తలలు నరుక్కుంటా అన్నాడు, మెడక మీద తలకాయ ఉన్నాడు తలకాయ.